श्रीगुरुभ्यो नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ ह्रीङ्कारासनगरिपितानलसिकामं सौहुलीं गलविव्रतीं सौवर्णां वरदारिणीं वरसुधा दौतां त्रिनेत्रोज्ज्वलाम् వందే పుస్తక శ్రగ్ స్రగ్దోషిాంజల తా గౌరీమ త్రిపురాం పరాత్మర కళాం ప్రేక్షక మహాశయులందరికీ మార్చి ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై రెండు శుక్రవారం శుభోదయము ప్లవనామ సంవత్సరము ఉత్తరాయణము శిశి ఋతువు పాల్గొన మాసము బహుళ అష్టమి రాత్రి పదకొండు గంటల ఏడు నిమిషముల వరకు ఉంటుంది మూల నక్షత్రము సాయంత్రం ఐదు గంటల ఇరవై రెండు నిమిషం వరకు ఉండి తదుపరి పూర్వాషాఢ నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది అమృత గడియలు ఉదయం పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి మధ్యాహ్నము పన్నెండు గంటల యాభై మూడు నిమిషముల వరకు ఉంటుంది సూర్యోదయము ఉదయం ఆరు గంటల ఏడు నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రము ఆరు గంటల తొమ్మిది నిమిషములు వర్జము మధ్యాహ్నం మూడు గంటల యాభై రెండు నిమిషముల నుండి సాయంత్రము ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు ఉంటుంది మరియు రాత్రి రెండు గంటల పద్దెనిమిది నిమిషముల నుండి రాత్రి మూడు గంటల నలభై ఏడు నిమిషముల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి ఉదయము తొమ్మిది గంటల ఇరవై నిమిషముల వరకు ఉంటుంది మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషముల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషం వరకు ఉంటుంది విశేషంగా రాహుకాలము ఈరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది గుళిక కాలము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల వరకు ఉంటుంది యమగండము మధ్యాహ్నం మూడు గంటల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల ముప్పై నిమిషం వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాసులు తులారాశి కుంభరాశి ఈ రెండు రాసుల వారికి ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగుంటుంది శుక్రవారం రోజున శుక్రగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబా చొప్పున సద్బ్రాహ్మణునికి తెలుపు రంగు వస్త్రంలో కానీ పసుపు రంగు వస్త్రంలో కానీ బొబ్బర్లు దానం చేయడం వలన పత్ని పీడోపశాంతయే శత్రు పీడోపశాంతయే కలత్ర పీడోపశాంతయే అనగా యజమాని యొక్క భార్యకు ఇలాంటి అవరోధలను కూడా తొలగిపోతాయి శత్రువులు అంతరించేస్తారు శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా వజ్రం రత్నం ధరించినీడల విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును అలాగే శుక్రుడు అధిపతి అయినటువంటి రాసులు వృషభ రాశి తులారాశి ఈ రెండు రాసుల వారికి శుక్రుడి అధిపతి కాబట్టి వీరు కూడా బొప్పర్లు దానం చేసి ధరించి ధరించినీడల విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును అలాగే వృషభ రాశి వారు ఏడాగుల చెట్టును తులారాశి వారు వృక్షను వృక్షాన్ని పూజించినడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని పోయడం వల్ల విశేషణ ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును ఇరవై ఏడు నక్షత్రములలో భరణి పుబ్బ పూర్వాశ నక్షత్రం వారికి కూడా శుక్రుల అధిపతి కాబట్టి వీరు కూడా బొప్పర్లు దానం చేసి రత్నం ధరించడం వల్ల విశేషణ ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును భరణి నక్షత్రం వారు ఉసిరి చెట్టును పుబ్బా నక్షత్రం వారు పలాస వృక్షాన్ని పూర్వాస నక్షత్రం వారు వంజుల వృక్షాన్ని పూజించినలా మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని పోయడం వల్ల విశేషణ ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా హేమకుందమృణాలాభం దైత్యానాం పరమం గురు సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యము ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి శుక్రుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది అలాగే మీ యొక్క ధర్మపత్నికి ఎలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి గమనించగలరు అలాగే శుక్రవారం రోజున దే మహాకాళి మహాలక్ష్మి మహా స్వరూపిణి అయినటువంటి దేవి దేవతలకు ఉదయము అభిషేకాలు జరిపించండి అలాగే సర్వ అలంకారాలను కూడా జరిపించండి అలాగే అమ్మవార్లకు ప్రీతికరంగా లలితాశాస్రం కుంకుమార్చన కానీ కనకధార స్తోత్ర అర్చన కానీ అలాగే కుంకుమార్చన కానీ జరిపించి జరిపించండి అమ్మవారికి ప్రీతికరంగా చండీ పారాయణ కానీ చండీ హోమం కానీ జరిపించండి అలాగే వీలైనంత వరకు దేవి భాగవతం పారాయణ చేసుకునేట్లా ఎలాంటి గడ్డు సమస్యలను కూడా తొలగిపోయి ఆయుర ఆరోగ్య భాగ్యములతోటి మీరు ఉండగలుగుతారు అలాగే శుక్రుడు అధిపతి అయినటువంటి రాసులు వృషభ రాశి వారికి ఈ మాసం నందున రెండు నెలలుగా పడుతున్నటువంటి బాధలన్నీ కూడా పటాపంచలైపోయి అన్నింటా మీకు జయం చేకూరుతుంది దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి రావలసిన బాకీలు వసూలవుతాయి ఆరోగ్యం బాగా ఉంటుంది ఆదాయం బాగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులు పరీక్షలలో చక్కగా రాసి మంచి మార్కులు పొందే అవకాశం చాలా ఉంటుంది కుటుంబంలో శుభ శుభమూలక ధన వ్యయం జరుగుతుంది కుటుంబంలో శుభకార్యములు కలిసి వస్తాయి అన్నింటి మీకు జయం చేకూరుతుంది అలాగే తులారాశి వారికి మాసనందన చేయుత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి ఆదాయం బాగా ఉంటుంది ఆరోగ్యం బాగా ఉంటుంది కుటుంబంలో స్థిరత్వం పొందగలుగుతారు భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది అందరూ కూడా మిమ్మల్ని చూసి గౌరవిస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి రాజకీయ పలుకుబడి బాగా ఉంటుంది కోర్టు వ్యవహారాల ఎందు మీకు మంచి అనుకూలమైన ఫలితాలు వస్తాయి జయ శ్రీమన్నారాయణ ఓ నమ శివాయ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాయి